జగనన్న ప్రవేశపెట్టిన పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని 47వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థిని గోదావరి గంగ అన్నారు. అమ్మఒడి, ఇళ్ల పట్టాలు ఇలా ఏదో ఒక పథకం లబ్ధి పొందామని ప్రజలంతా తమకు వివరిస్తున్నారని చెప్పారు. కేఎల్ రావు నగర్లో 47వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థిని గోదావరి గంగ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఫ్యాను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే డివిజన్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 47వ డివిజన్లో డోర్ టు డోర్ తిరుగుతున్నాం. 7, 8 1, 2 సందుల్లో తిరుగుతున్నాం. లోన బాగానే సందన బాగానే ఉంది. అందరూ మేమే వేస్తామమ్మా, నీకే వేస్తాము అని చెప్తున్నారు. కరోనా టైంలో కూడా ఆదుకున్నారమ్మా, ఏ పార్టీ వాళ్ళు రాలేదు, మీరే వచ్చారు. మేము వేస్తామమ్మా, నువ్వేం అన్నిసార్లు రావక్కర్లేదని చెప్తున్నారు. 10వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో పోటీ వేసి నిన్నే గెలిపిస్తామమ్మా అని చెప్తున్నారు. అందరూ బాగా చేస్తున్నారు, వేస్తామమ్మా, నువ్వేం ఇది అవ్వక్కర్లేదు అని చెప్తున్నారు. మా అభ్యర్థి గోదావరి గంగగారు గెలుపు కేంద్ర నగర 7-8 లైన్లు తిరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మంచి స్పందన వస్తుంది. జగన్ గారి సంక్షేమ పథకాలే మిమ్మల్ని గెలిపిస్తాయి, మా ఓటు మీ ఫ్యాన్ గుర్తుగా అని చెప్పి ప్రతి ఒక్క ఓటర్లు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస డివిజన్ చేసిన అభివృద్ధి ఈ 2 సంవత్సరాల్లో చాలా స్పష్టంగా ప్రజలు కనబడుతుంది. అభివృద్ధి దిశగా ఈ డివిజన్ ముందుకెళ్లాలంటే రానున్న రోజుల్లో గోదావరి గంగగారి గెలుపు అత్యంత ముఖ్యమైనదని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకి విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు 10వ తారీఖు జరిగిపోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా గోదావరి గంగమ్మ గారిని అత్యధిక ఓట్లు వేసి గెలిపించి, అత్యధిక మెజారిటీతో గెలిపించమని చెప్పి ప్రార్థిస్తూ సీలింగ్ ఫ్యాన్కే మీకు గుర్తు. వైసీపీ పాలన పట్ల ప్రజలంతా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని టీడీపీ 51వ డివిజన్ అభ్యర్థి సుకాసి కిరణ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో సంక్షేమం కొరవడిందని, పథకాలకు పేర్లు మార్చి కోతలు విధించారని ఆయన విమర్శించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ 51వ డివిజన్ అభ్యర్థి సుకాసి కిరణ్ కుమార్ ఎన్నికల ప్రచారం ప్రశాంతంగా సాగుతుంది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పరిమిత సంఖ్యలో కార్యకర్తలతో ఆయన ఎన్నికల ప్రచారం సాగిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ 2 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలంతా నానా అవస్థలు పడుతున్నారన్నారు. ఉపాధి లేక ధరల భారం పెరిగి సతమతమవుతున్న సామాన్యులపై ఆస్తి పన్ను భారాన్ని మోపడం అన్యాయమన్నారు. టీడీపీ హయాంలో డివిజన్లో 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహించామన్నారు. 75% పనులు పూర్తి చేశామని, మరొకసారి తమకు అవకాశం కల్పిస్తే డివిజన్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి భరోసా లేకుండా పోయిందని, గతంలో చంద్రన్న బీమా, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలను ఆదుకున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ఘన విజయం చేకూర్చాలని కిరణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. 34వ డివిజన్గా నా భార్య అయినటువంటి సరిత కార్పొరేటర్గా గెలిచి 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి పనులు 3 కోట్ల రూపాయల వరకు చేయడం జరిగింది. అలాగే 651 పెన్షన్లు 1100 చేయడం జరిగింది. అలాగే మన సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, లేకపోతే చంద్రన్న బీమా కానీ, చాలా వరకు ఆల్మోస్ట్ కార్మికులు కాబట్టి ఎవరికైనా ఏదన్నా ప్రమాదం జరిగినా కూడా చంద్రన్న బీమా చాలా ఆసరాగా ఉండేది అందరికీ. ఈరోజున చంద్రన్న బీమా లేదు, సీఎం రిలీఫ్ ఫండ్ లేదు, 1000 రూపాయలు వైద్యం అని చెప్పి మోసం చేశారు. 1000 రూపాయలు పై దాటిన ప్రతి వైద్యానికి ఫ్రీ అని చెప్పి అన్నారు. కనీసం ఈ రోజుకి వచ్చేటప్పటికి ఎవరికి వైద్యం అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ అందట్లేదు. ఆరోగ్యశ్రీ దగ్గరికి వెళ్తేనేమో ఆరోగ్యశ్రీ వర్తింప చేయట్లేదని చెప్పనేమో హాస్పిటల్ చెప్తున్నాం, మాకు బిల్లులు రావట్లేదండి, మేము ఎలా చేస్తాము, మేము వైద్యం చేయలేము, మీరు డబ్బులు పెట్టి చేయించుకోండి అని అంటున్నారు. అలాగే జరుగుతుంది. డివిజన్లో ఆల్మోస్ట్ 75% వరకు మేము పూర్తి చేసాము పనులు. ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయి. ఈసారి మళ్ళీ మాకు అవకాశం కానీ కల్పిస్తే ఆ పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పని అంటున్నాం. ముఖ్యంగా రేషన్ డిపోలు మరీ ఘోరంగా ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఈ 15 రోజుల కాలంలో ఏదైనా అవకాశం కుదిరినప్పుడు వాళ్ళు వెళ్ళి రేషన్ తెచ్చుకునేవాళ్ళు. అలాంటిది ఈ రోజున ఎలా తయారైందంటే రేషన్ కోసం క్యూలో నించునే పరిస్థితి ఏర్పడుతుంది. రేపు రాబోయే రోజుల్లో వర్షాకాలంలోని ఈ మహిళలంతా కలిపి రోడ్ల మీద నించుని ఎలా రేషన్ తీసుకుంటారనేది ఒకటి ప్రశ్నిస్తున్నాం. డివిజన్లో సమస్యలు పరిష్కరించి మోడల్ డివిజన్గా అభివృద్ధి చేస్తానని 46వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని షేక్ ఫాతిమా బేగం హామీ ఇచ్చారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆమె డివిజన్లోని కొండ ప్రాంతంలో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. కొండ ప్రాంతంలో కుళాయిల నుంచి మురుగునీరు సరఫరా అవుతుందని, నీటి సరఫరా కూడా సమయపాలన లేకుండా వస్తున్నాయని స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చారని ఫాతిమా బేగం తెలిపారు. కొండ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, హస్తం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో షేక్ అబ్దుల్లా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గత కొంతకాలంగా మేము 46 డివిజన్లో పర్యటిస్తున్నాము. అందరూ ఒకే మాట, సమస్యలు ముఖ్యంగా నీటి సమస్య. మురుగునీరు వస్తుందని, వాసన వస్తుందని, అది తాగి మోషన్స్, వామిటింగ్స్ అవుతున్నాయని చాలా బాధపడుతున్నారు. మాకు గత పాలకులు మాకు చేసింది ఏమీ లేదని చాలా బాధపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులమండి. మేము గత కొన్ని రోజులుగా డివిజన్లో పర్యటిస్తున్నాము. ఆ పర్యటనలో ముఖ్యంగా డైలీ చెబుతున్న ప్రాబ్లం సొందు వాళ్ళు మంచినీటి ప్రాబ్లం. మెయిన్ మంచినీరు అసలు టైంకి వదలట్లేదండి. అర్ధరాత్రి 1 గంటకి, 2 గంటకి, 3 గంటకి కాపలా కాస్తూ మేము ఏదో జాబ్కి వెళ్ళినట్టు ఉందండి. జాబులకి వెళ్ళి వస్తున్నాం, మళ్ళీ నైట్ డ్యూటీ చేస్తున్నాం వాటర్ గురించి అని బాగా బాధపడి ఆగ్రహంగా ఉన్నారు ప్రజలు. ఇంకోటి ఏంటంటే పక్కన కాలువలు పగిలిపోయి మొత్తం వాటర్ మొత్తం ఇళ్లలోకి వెళ్ళిపోతుంది. ఈ రెండు సమస్యలు మాత్రం డివిజన్లో బాగా ఉన్నాయండి. గత పాలకులు ఈ రెండింటి మీద ఏం శ్రద్ధ చూపించలేదు. వైసీపీ పాలన అవినీతిమయంగా మారిందని బీజేపీ డివిజన్ అభ్యర్థి అడ్డూరి శ్రీరామ్ విమర్శించారు. బీజేపీ, జనసేన మాత్రమే వైసీపీకి ప్రత్యామ్నాయమని ఆయన స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో జనసేన బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. జనసేన పార్టీ బలపరిచిన బీజేపీ 53 డివిజన్ అభ్యర్థి అడ్డూరి శ్రీరామ్ ఎన్నికల ప్రచారం కోలాహలంగా కొనసాగుతుంది. వన్ టౌన్ మెయిన్ బజార్లో ఆయన వ్యాపారులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. మిషన్పై చెరుకు రసం తీసి చిరు వ్యాపారులతో మమేకమవుతూ తన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ వైసీపీ 2 ఏళ్ల పాలన అవినీతిమయంగా మారిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను పేర్లు మార్చి కోత విధిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయం జనసేన బీజేపీ కూటమి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన బీజేపీ అభ్యర్థులకు ఘన విజయం చేకూర్చాలని శ్రీరామ్ కోరారు. పలువురు బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు బలపరిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా 53 డివిజన్ నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నాను. కమలం గుర్తు మీద నా పేరు అడ్డూరి శ్రీరామ్. ముఖ్యంగా కొన్ని దశాబ్దాలుగా ఈ యొక్క డివిజన్లో, ఈ యొక్క ప్రాంతంలో అనేక సమస్యలు పేర్కొని ఉన్నాయి. ముఖ్యంగా డ్రైన్ వీధికి సంబంధించి డ్రైన్ సమస్య ముఖ్యమైనది. చిన్నపాటి వర్షానికి ఈ యొక్క మరుగునీరు ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉందని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కృష్ణానది పక్కన ఉన్నప్పటికీ మంచినీటి ప్రతిరోజు అందే పరిస్థితి లేదని చెప్పి మంచినీటి ఇబ్బందుల గురించి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ పథకాలు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఇచ్చేటువంటి వృద్ధాప్య వితంతు పెన్షన్లు, అదేవిధంగా వికలాంగుల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ విషయంలోని చిన్న చిన్న సాకులు పెట్టి ఆ యొక్క లబ్ధిదారులకి కత్తిరి వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కుల మత పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి నవరత్నాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనరంజకంగా పరిపాలన సాగిస్తున్నారని 53 డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి మహదేవ్ అప్పాజీరావు అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్లో పర్యటించిన ఆయన స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి వెల్లంపల్లి సహకారంతో డివిజన్లోని ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, డివిజన్లో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా సేవలు అందిస్తానని ఆయన పేర్కొన్నారు. మార్చి 10వ తేదీన జరగబోయే ఎన్నికల్లో 53 డివిజన్ తరఫున పోటీ చేస్తున్న తనను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. 53 డివిజన్లో ప్రచారంలో భాగంగా సైకం వారి సందు, అల్లాడివారి వీధుల్లో ఈరోజు పర్యటన చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ అలాగే ఇక్కడ ఎవరైతే నివాసం ఉంటున్నారో అందరూ కూడా మా పనితీరు పట్ల, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ ఈ ఏరియాలో కొద్దిగా అభివృద్ధి నిరోధకులు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ అభివృద్ధి చేస్తుంటే రకరకాల కారణాలతో అడ్డుపడే ఉంటారు. అవన్నీ మేము పక్కన పెట్టి ప్రజలకి చేరువుగా ఉండి ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ రోజుగా ఏర్పడే సమస్యలు అవనివ్వండి, పర్మనెంట్గా ఉన్న సమస్యలు కానివ్వండి. ఇప్పుడు ఇక్కడ ఫిష్ మార్కెట్ వ్యవహారంలో కానీ సుమారుగా 40 కోట్ల రూపాయలతో ఇక్కడ రిపేరు లీకులు జరుగుతుంటే ఆ రిపేర్లు పని జరుగుతుంది. షెడ్ల నిర్మాణము పెయింట్లు పెయింట్ వర్క్ కొంత జరిగింది, పైన ఇంకా లీకుల పని కొంత పెండింగ్ పడి ఉంది. అలాగే ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ అన్నిట్లో కూడా ప్రతిరోజు నిత్యం నేను పర్యటిస్తూ ఈ సమస్యలు పరిష్కరించడానికి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ద్వారా కృషి చేస్తున్నాం. తప్పనిసరిగా ఇక్కడ ప్రజలందరూ మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి ఆదరణ కూడా ఇస్తున్నారు. తప్పనిసరిగా మీరే ఇక్కడ గెలుపు ఉండాలి, అందుబాటులో ఉంటారు కాబట్టి మీకు తప్పనిసరిగా ఓటేస్తామని చెప్పి కూడా మాకు చెప్తున్నామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో వైసీపీని గెలిపిస్తే ప్రజలపై ఆస్తి పన్ను భారం తప్పదని టీడీపీ 54వ డివిజన్ అభ్యర్థి తాజుద్దీన్ స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి మినహా గడిచిన 2 ఏళ్లలో అభివృద్ధి శూన్యమని ఆయన విమర్శించారు. 54వ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న తమను గెలిపించాలని తాజుద్దీన్ కోరారు. టీడీపీ 54వ డివిజన్ అభ్యర్థి తాజుద్దీన్ ఎన్నికల ప్రచారం వించుపేటలో కొనసాగింది. తన కార్యాలయం నుంచి ప్రచారాన్ని ప్రారంభించిన తాజుద్దీన్ వించుపేట గాంధీ బొమ్మ సెంటర్లో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కాలేదన్నారు. ప్రజలపై విపరీతంగా పన్నుల భారం మోపుతున్నారని విమర్శించారు. డివిజన్లో త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్ వంటి సమస్యలను నిర్లక్ష్యం చేశారని ఆయన మండిపడ్డారు. తనను గెలిపిస్తే డివిజన్ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. తెలుగు యువత నాయకుడు మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధి చెందాలంటే టీడీపీ అభ్యర్థి తాజుద్దీన్ని గెలిపించాలని కోరారు. డివిజన్లో సమస్యల పరిష్కారంతో పాటు హెల్త్ సెంటర్ నిర్మాణం కూడా చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సలీం, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మేము గడప గడప ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల సమస్యలని తెలుసుకుంటున్నాము. అలా మెయిన్ సమస్య ఏంటంటే ఈరోజు రేషన్ అండి. రేషన్ ఎంత ధరలు పెరిగిపోయినాయి అంటే ఒక ఆయిల్ ప్యాకెట్ 90 రూపాయలు ఉన్న ఆయిల్ ప్యాకెట్ 160 రూపాయలు ఉంది. అలాగే కందిపప్పు, అలాగే పంచదార, ఇలా రేట్లు పెరిగిపోయి వాళ్ళు ఉద్యోగాలు లేక ఈ లాక్డౌన్ వల్ల ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు. ఈ పరిస్థితుల్లో కూడా ఇంత రేట్లు పెరిగిపోయినాయి, వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు ఏంటంటే ఈయన రేషన్ డోర్ టు డోర్ ఇస్తా అన్నాడు. డోర్ టు డోర్ ఎక్కడ వస్తుందా చూస్తున్నారా? డోర్ టు డోర్ ఎక్కడైనా వస్తుందా? రావట్లేదు. అది ఎక్కడో సందు చివర వ్యాన్ ఆపి అందరికీ ఈ ఎండలో, ఎండ కూడా చూస్తున్నారు ఎలా ఉందనేది. ఈ ఎండలో పెద్దళ్ళు అలాగే ముసలోళ్ళు అందరూ లైన్లో నుంచోని గంటలు అది ఫింగర్ ప్రింట్స్ ఏమో మ్యాచ్ అవ్వట్లా, సర్వర్ సరిగ్గా పనిచేయట్లేదు. దానివల్ల వీళ్ళు ఏమో లేట్ అయిపోతుంది. దానివల్ల ఈ ఎండ వల్ల వాళ్ళు చాలా కొంతమంది అక్కడ పడిపోవడం కూడా జరుగుతుంది ముసలాళ్ళు. సో మీరు ఇదంతా గమనించాలి. ఈయన ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇద్దరితో అయిపోయే పని రేషన్ అంటే ఒక రేషన్ షాప్లో ఇద్దరు కూర్చొని రేషన్ ఏదో ఒక టైంలో వెళ్ళి తీసుకునే పనిని ఈయన దీనికి ఎక్స్పాండ్ చేశాడు. రేషన్ షాప్స్ ఉన్నాయి, దాంతోపాటు వ్యాన్ తీసుకున్నాడు. వ్యాన్ ఏదో 5 లక్షలు 10 లక్షలు అయింది వ్యాన్. దాంతోపాటు మళ్ళీ ఇద్దరు ఎంప్లాయీస్. పశ్చిమ నియోజకవర్గ 54వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి తాజుద్దీన్ గారి యొక్క ఎన్నికల ప్రచారంలో చేస్తుంటే ప్రతి సందు, ప్రతి గుండు, ప్రతి డోర్లో కూడాను ప్రజలు స్వచ్ఛందంగా వాళ్లే బయటికి వచ్చి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓటు వేసే కాలానికి ఒక బండరాయిని మన నెత్తి మీద మనం వేసుకున్నంతగా బాధపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక సమస్యలు. అంతేకాకుండా రేపు ఏప్రిల్ 1వ తారీఖు కూడాను కొత్తగా పన్నులు వేయబోతున్నారు. మరి ఈ పన్నులు కూడాను ఒకసారి ప్రజలందరూ కూడాను గమనించాలి. ఇది గతంలో 500 రూపాయలు కట్టే వాళ్ళు కూడాను రేపు 5000 రూపాయలు కట్టే పరిస్థితులు కూడా రాబోతుంది. అంతేకాకుండా మీ బిల్డింగ్ వాల్యూ సపోజ్ ఒక 50 లక్షలు అంటూ ఉందనుకోండి, ఒక 2 లక్షలు ముందుగానే డిపాజిట్ చేయమని చెప్పి ఒక కొత్త జీవో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ని పెంపించడం జరిగింది. 5 ఏళ్ల టీడీపీ పాలనలో ప్రజా సమస్యలు నిర్లక్ష్యానికి గురయ్యాయని వైసీపీ నాయకుడు అత్తులూరి పెదబాబు అన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సహకారంతో గడిచిన 20 నెలలలో 48వ డివిజన్లో 50 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహించామని ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో 48వ డివిజన్ నుంచి పోటీలో ఉన్న వైసీపీ అభ్యర్థిని ఆదిలక్ష్మిని గెలిపించాలని ఆయన కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 48వ డివిజన్ అభ్యర్థి అత్తులూరి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారం కొండ ప్రాంతాల్లో కోలాహలంగా సాగుతుంది. ఆంజనేయ వాగు కొండ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా అత్తులూరి పెద్దబాబు, అభ్యర్థి ఆదిలక్ష్మి, దుర్గగుడి పాలక మండలి సభ్యురాలు వెంకటలక్ష్మి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందేయన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు వైసీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. గడచిన 5 ఏళ్లలో టీడీపీ అభివృద్ధిని విస్మరించిందని విమర్శించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సహకారంతో 20 నెలల కాలంలో 50 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వారు వివరించారు. వైసీపీని గెలిపిస్తే రానున్న కాలంలో మరింత అభివృద్ధి చేస్తామని వారు వివరించారు. ప్రచారంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 48 పోటీ చేస్తున్నాం. ఆ సందర్భంగా కొండల మీదకి వెళ్ళొస్తున్నాం. ఇక్కడ పేద ప్రజలు చాలా బాధలు, ఇబ్బందులు పడతారు. 5 సంవత్సరాల ప్రభుత్వం ఉంది, ఏమి ఒక మినిస్టర్ సీఎం ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు, కార్పొరేటర్ ఉన్నాడు, కానీ ఈ డివిజన్లో ఒక పని చేయలేండి. వెళ్ళిన చోటల్లా వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం, మెట్లు ప్రాబ్లం, రోడ్లు ప్రాబ్లం, అన్ని ప్రాబ్లం చెప్తున్నారు. ఒక్కొక్క దగ్గరికి వెళ్తే ఆ కార్పొరేటర్ అడుగుతానంట, ఏమ్మా మీరు మట్టి పని చేసుకునేవాళ్ళగా ఆ బిల్డింగ్ల పని దగ్గర కంకర పని సిమెంట్ చేసుకోలేరా అన్నాడంట. ఒక ఆమెని ఏమో కడతామని తొందర ఏంటి, మా ఖాళీ లేవు అన్నాడంట. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి అని అన్న మాటలు సార్ నన్ను అడిగారు. అమ్మా ఆయనకి బిల్డింగ్లు కడితే డబ్బులు వసూలు చేయడానికి టైం చాలట్లేదు, ఇల్లు ఇప్పిస్తానని డబ్బులు తీసుకోవడానికి టైం చాలట్లేదు, ఇంకా మీ ఏం చేస్తారమ్మా, నేను చేస్తాను అని మా మినిస్టర్ గారు గెలిచిన అమ్మటే 50 లక్షల రూపాయలు పని చేయించాను డీజిల్లో. నేను 20 నెలలు అయింది మినిస్టర్ గెలిచిన అమ్మటే, ఇవ్వండి మీ ఎదురు కనబడుతుంది రిటర్న్, ఇంక వాళ్ళు చూసుకోండి. అది తెలుగుదేశం అయ్యేలా పడిపోతే కార్పొరేటర్ వచ్చి 2 ఏళ్ళకి మేము ఇంత కట్టాము, మేము కట్టాల్సిన పని లేదంటే మినిస్టర్ గారు అప్పుడు అవ్వకముందు ఆయన వచ్చి చూసి అమ్మ నేను గెలిచినమ్మటే కట్టిస్తా అన్నాడు. వచ్చి చూసి 68 లక్షలు గేట్ గెలిచినమ్మటే టెండర్ వేసి 68 లక్షల 71 వెయ్యికి వేసి దాన్ని కట్టించామండి. మీకు ఉదాహరణకి ఇదే వాగు రోడ్డు ఎంపీ గారి నిధులే, అయినా 5 సంవత్సరాలు వాళ్ళు వేలెట్టి తీల దాన్ని బయటికి తీసి మినిస్టర్ గారి ద్వారా అది చేపించింది నేను. అలాగే ఇప్పుడు 5-6 మెట్లు రోడ్లు మెట్లు కట్టించా నేను. రాకముందే మా మినిస్టర్ గారు చేతిలో ఉన్నాడు కనుక నేను కట్టించాను. 5 ఏళ్ళు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉండి కూడా రూపాయి పని చేయలేదు. వాళ్ళ బిల్డింగ్ల మీద డబ్బులు ఇల్లు కట్టా ఇల్లు ఇప్పిస్తాం డబ్బులు తీసుకోవడానికి సరిపోయారు కనుక. 48 డివిజన్కి ఎల్లంపల్లి గారు సీట్ ఇచ్చారండి మాకు. మా ఫ్యాన్ గుర్తుకి ఓటేసి మమ్మల్ని గెలిపించాను. ఆయన రుణం మేము తీర్చుకుంటాం. 48 డివిజన్ అత్తులూరి ఆదిలక్ష్మి గారు వెంట మేము ఇంటింటా వెళ్తున్నాము. జగన్ గారి పథకాలు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఇంటికి లబ్ధి పొంది ఉన్నారు. వాళ్ళందరూ స్పందన కూడా మీరు ఎందుకండి పైకెక్కుతున్నారు, మీరు ఎక్కడున్నా సరే కూడా మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మేము గెలిపిస్తాము. 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు కానీ మాకేం చేయలేదు. జగన్ గారు వచ్చారు, మాకు ప్రతి ఒక్క పథకం కూడా ఇంటింటికి వచ్చింది. ఆ రుణం మేము తీర్చుకుంటాము, మీకు ఫ్యాన్ గుర్తు కొట్టేసి మేము గెలిపిస్తామని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క స్పందన ఆంటీ గారి మీద ఉంది. ఈ మేము అత్యధికమైన మెజారిటీతో గెలిచి మేము ఇక్కడ జెండాని ఎగరేస్తామని చెప్పేసి మేము ఇదిగా చెప్తున్నాము. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయని వైసీపీ 51వ డివిజన్ అభ్యర్థి రాజేష్ అన్నారు. జగన్ సంక్షేమ పాలనలో జనమంతా సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో తనను గెలిపించాలని ఆయన డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుంది. వైసీపీ 51వ డివిజన్ అభ్యర్థి మరిపిల్ల రాజేష్ డివిజన్లో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా కుమ్మరి వీధిలో ఆయన పర్యటించి ప్రజలను కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయన్నారు. 1వ తేదీ ఉదయం కావడంతో వృద్ధులు తమకు ఇంటి వద్దే పెన్షన్ అందినట్లు తెలిపారన్నారు. గతంలో పెన్షన్ కోసం ఎండలో నిలబడి వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడేవారన్నారు. సీఎం జగన్ ఇంటికే సంక్షేమ పథకాలు అందిస్తున్నారని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీలో ఉన్న తనను గెలిపించాలని రాజేష్ కోరారు. ఈ ప్రచారంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళ 31వ రోజు పర్యటిస్తున్నాము. గడప గడపకి పర్యటిస్తున్నామంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ హర్షధ్వనాలు ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటిలో కూడా అమ్మఒడి కానీ అలాగే చేయూత కానీ ఆసరా కానీ అలాగే రావడం జరిగింది. వాళ్ళు చూస్తే 1వ తారీఖు ప్రతి ఒక్కరు పెన్షన్దారులు అందరూ కూడా ఈరోజు పొద్దున్నే 6 ఇంటికాడి నుంచి పెన్షన్లు వచ్చేస్తున్నాయన్న చాలా ఆనందంగా ఉన్నారు. ఈ పెన్షన్ అనేది పొద్దున్నే ఈ
వాలంటీర్ వ్యవస్థ ఎంతో గొప్పగా ఉన్నది. పొద్దున్నే వెళ్ళి లైన్లో నుంచొని ఎండపడి సోడాలు తాగి ఇబ్బంది పడేదానికన్నా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నందువలన ప్రతి ఒక్క పెద్దవారు కూడా పెన్షన్ తీసుకుంటున్న అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. అలాగే గత ప్రభుత్వం ఎన్నో చాలామంది ఇల్లు ఇస్తామని చెప్పారు, కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు మాత్రం చెప్పింది చేశారు. ఆయన 31 లక్షల ఇల్లులు ఇవ్వడం అనేది ఎంతో గొప్ప విశేషం. ప్రపంచ చరిత్రలోనే ఆయన నిలిచిపోతారు. ప్రతి అక్క చెల్లెమ్మ గుండెల్లో కూడా ఇల్లు తీసుకున్న ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంటి అద్దెలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఆయన ఇల్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా కొన్ని రోజుల్లో మేము కృపాయస్తం చేసుకొని మాకు ఇంటి అద్దె బాధ అనేది తగ్గేద్దని ఎంతో ఆనందంగా ఉన్నారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.